అందరికీ నమస్కారాలు స్కూల్ లీడర్షిప్ అకాడమీ ఎస్సీఆర్టీ తరఫు నుండి వీక్షిస్తున్నట్టు ప్రోగ్రామ్ ప్రోగ్రాం వీక్షిస్తున్నట్టు ఉపాధ్యాయ మిత్రులు మరియు స్కూల్ హెడ్ మాస్టర్స్ అందరికి కూడా స్వాగతం తెలుపుతున్నాను మీ అందరికీ తెలిసిన విషయమే స్కూల్ లీడర్షిప్ అకాడమీ ఎస్సీఆర్టీ బెస్ట్ ప్రాక్టీసెస్తో పాటు కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ స్కూల్ హెడ్స్ చేయాలనే ఉద్దేశంతో మేము ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తుంటాం స్కూల్ లీడర్షిప్ అకాడమీ తరఫు నుంచి దాంట్లో భాగంగానే కొన్ని టాక్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది వి బై ఇన్వైటింగ్ సమ్ ఎక్స్పర్ట్స్ సో ఆ సిరీస్లో భాగంగా టుడే వీ హ్యావ్ ఎ టాక్ ఆన్ టాపిక్ లివరేజింగ్ డేటా టు డ్రైవ్ ఇన్నోవేషన్స్ ఇన్ స్కూల్ ఒక డేటా మనకు పాఠశాలలో అవైలబుల్ ఉంటుంది లేకుంటే జాతీయ రాష్ట్ర స్థాయిలో లేకుంటే జిల్లా స్థాయిలో కూడా ఎడ్యుకేషనల్ డేటా యూ హ్యావ్ లాట్ ఆఫ్ డేటా ఈజ్ దేర్ ఈవెన్ పాఠశాల స్థాయిలో కూడా ఉంటుంది బట్ హౌ ఎఫెక్టివ్ వీ విల్ యూజ్ దట్ డేటా ఫర్ ఇన్నోవేషన్స్ ఇన్ స్కూల్ అనే అంశం పైన ఈరోజు మన గెస్ట్గా ఉన్న ప్రమోద్ బతని గారు ఉన్నారు వారు ఈరోజు మీ ఉద్దేశించి ప్రత్యేకంగా ఈ లివరేజింగ్ ఆఫ్ డేటా టు డ్రైవ్ ఇన్నోవేషన్ స్కూల్ పైన మాట్లాడడం అనేది జరుగుతుంది వీరు బేసికలీ హీజ్ ఏ ఇంజనీరింగ్ ఇంజనీర్ హీజ్ బేసికలీ ఇంజనీర్ ఇన్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిడ్ మాస్టర్స్ డి డిగ్రీ ఇన్ ఫ్రెంచ్ యూనివర్సిటీ డిజిటల్ డిజిటల్ కమ్యూనికేషన్స్ పైన ఎం మాస్టర్ డిగ్రీ కూడా చేయడం జరిగింది టూ థౌజండ్ థర్టీన్లో ఎడ్యుకేషన్లో ఎంటర్ కావడం జరిగింది ఎడ్యుకేషన్ ఫీల్డ్లో హీ బికమ్ ఏ ఫెలో ఆఫ్ టీచర్ టీచ్ ఫర్ ఇండియా మీ అందరు తెలిసిన విషయం ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఉంది టీచ్ ఫర్ ఇండియా ఈజ్ వర్కింగ్ ఫర్ ద గవర్నమెంట్ స్కూల్స్లో ప్రత్యేకంగా మరి లో బడ్జెట్ స్కూల్స్లో టీచింగ్ పైన టీచర్స్ను వాళ్ళ స్కాలర్స్ను అంటే రి ఫెలోస్ని అంటాము మనము డిఫరెంట్ ఫీల్డ్స్లో అటు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లేకుంటే వివిధ రంగాల్లో వర్క్ చేసే వాళ్ళు వాలంటరీ దే విల్ కమ్ అండ్ టీచ్ ఇన్ ద స్కూల్స్ సో అది ఫెలోషిప్ ప్రోగ్రాంలో వీరు కూడా రావడం జరిగింది ఫెలో ఫర్ టీచ్ ఫర్ ఇండియాలో టూ థౌజండ్ థర్టీన్ నుంచి వారు వర్క్ చేస్తూనే ఉన్నారు దాంట్లో భాగంగానే ఇండియా స్కూల్ లీడర్షిప్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూట్ అనే ఎన్జిఓ ఆర్గనైజేషన్లు కూడా వర్క్ చేయడం జరిగింది పర్టికులర్గా కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ స్కూల్ హెడ్స్ ప్రిన్సిపల్స్ను ఒక సుమారు వెయ్యి పైన స్కూల్ హెడ్స్ను కూడా ట్రైనింగ్ చేయడం అనేది జరిగింది అండర్ ఇండియా స్కూల్ లీడర్షిప్ ఇన్స్టిట్యూట్ అదేవిధంగా ట్వంటీ ట్వంటీలో అలోకిట్ అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఈజ్ ద ఫౌండర్ మెంబర్ ఫర్ ద అలోకిట్ సిమిలర్లీ దే ఆర్ డూయింగ్ ద జాబ్ ఆఫ్ స్కూల్ లీడర్షిప్ పైన ప్రోగ్రామ్స్ అండర్టేక్ చేస్తున్నారు అండర్ అలోకిట్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ మన రాష్ట్రంలో వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ట్రైనింగ్ ఆఫ్ స్కూల్ హెడ్స్ ప్రత్యేకంగా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో వారు ట్రే స్కూల్ హెడ్స్ను ట్రైనింగ్స్ ప్రిన్సిపల్స్ను ట్రైనింగ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా నారాయణపేట జిల్లాలో స్కూల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్లో కూడా వారు ఇన్వాల్వ్ అవుతున్నారు పర్టికులర్లీ సక్సెస్ ఆఫ్ పీటీఎమ్స్ అదేవిధంగా వెరీ రీసెంట్లీ రంగారెడ్డి జిల్లాలో కూడా స్కూల్ లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో వారు పాల్గొంచుకుంటున్నారు ఇంక్లూజన్ ఇన్ ఎడ్యుకేషన్ తర్వాత జెండర్ సెన్సిటివ్ పైన వర్క్ చేస్తున్నారు సో ఈ విధంగా వారు అలోకిట్లో ఫౌండర్ మెంబర్గా ప్రమోద్ బతని గారు ఉన్నారు సో హీ విల్ షేర్ లివరేజింగ్ ఆఫ్ డేటా టు టు డ్రైవ్ ఇన్నోవేషన్ స్కూల్ అనే అంశం పైన మాట్లాడడం అనేది జరుగుతుంది ఓవర్ టు ప్రమోద్ బతని థ్యాంక్ యూ సురేష్ బాబు సార్ అండ్ వెరీ ప్లీజ్ టు మీట్ ఆల్ ద పార్టిసిపెంట్స్ అందరికీ కూడా టీచర్స్ స్కూల్ హెడ్ మాస్టర్స్ అదర్ పార్టిసిపెంట్స్ కూడా మై బెస్ట్ విషెస్ సో ఐ థ్యాంక్స్ సురేష్ బాబు సార్ అండ్ స్కాలర్షిప్ అకాడమీ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు షేర్ మై లర్నింగ్స్ అండ్ అబ్జర్వేషన్స్ త్రూ ఆర్ వర్క్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ అండ్ ఆల్సో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ సో లెవరేజింగ్ డేటా టు డ్రైవ్ ఇన్నోవేషన్స్ ఆర్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ స్కూల్ ఈ టాపిక్ ముందర వెళ్ళేదానికంటే ముందర ఒక చిన్న క్వశ్చన్ అందరికీ కూడా వరల్డ్ ఓవర్ స్కాలడర్షిప్ ట్రైనింగ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక చిన్న క్వశ్చన్ అనమాట ప్రపంచంలో మంచి స్కూల్స్ అన్నిట్లో కూడా అందరికీ ఒక తెలిసిన విషయం ఏంటంటే హెడ్ మాస్టర్ ఎక్కడైతే స్ట్రాంగ్ ఉన్నారో వెరీ ఎఫెక్టివ్ ఉన్నారో ఆ స్కూల్స్ని అద్భుతంగా ఉన్నాయి అనేది అందరూ ఏకీభవిస్తూ ఉంటారు కానీ ఒక చిన్న ప్రశ్న ఏంటంటే ఈ హెడ్ మాస్టర్స్ ఏం ఏం చేస్తూ ఉంటారు ఆ స్కూళ్ళలో ఏం చేయడం వల్ల వాళ్ళు ఆ స్కూల్స్ని అద్భుతంగా చేయగలుగుతున్నారు అనే ఒక క్వశ్చను ఆల్మోస్ట్ చాలా ఎడ్యుకేటర్స్ కానీ రీసెర్చర్స్ కానీ అక్రాస్ ద వరల్డ్ ఈజ్ ఎ వెరీ ఇంట్రెగింగ్ క్వశ్చన్ అనమాట దానికి ఒక అద్భుతమైన బుక్ రాశారు పాల్ బింబ్రిక్ శాంటనియో సాంటో అని ఆయన లెవరేజ్ లీడర్షిప్ ఎ ప్రాక్టికల్ గైడ్ టు బిల్డింగ్ ఎక్సెప్షనల్ స్కూల్స్ అని ఒక అద్భుతమైన బుక్ రాశారు ఇట్స్ అ వండర్ఫుల్ టూల్ ఫర్ ఎనీ హెడ్ మాస్టర్స్ అప్కమింగ్ హెడ్ మాస్టర్స్ కూడా అండ్ టీచర్స్ ఆల్సో ఆర్ వెరీ ప్యాషనేట్ అబౌట్ స్కూల్ ట్రాన్స్ఫర్మేషన్ టు రీడ్ సో బ్రాడ్గా ఆయన ఏం చేశారంటే ఆయన రీసెర్చ్లో మొత్తం ఐడెంటిఫై అంటే ఆల్ ఎఫెక్టివ్ హెడ్ మాస్టర్స్ ఆర్ డూయింగ్ సెవెన్ యాక్షన్స్ కన్సిస్టెంట్లీ ఆయన ఆయన సెవెన్ లివర్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ స్కూల్ లీడర్స్ అని ఆ బుక్లో రాసి సో ప్రతి దాన్ని కూడా ఆ ఒక్కొక్క యాక్షన్ని ఎలాబొరేట్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాట్ ప్రిన్సిపల్స్ కెన్ డూ విత్ ఇన్ దియర్ ఓన్ స్కూల్స్ అని చెప్పి ఆయన ఎలాబరేట్ చేశారు ఆ బుక్లో బ్రాడ్గా చూస్తే ఆ సెవెన్ యాక్షన్స్లో రెండు భాగాలుగా విభజించారు ఒకటి ఇన్స్ట్రక్షనల్ లీడర్షిప్ ఫస్ట్ విభాగం రెండవది వచ్చేసి కల్చర్ సో ఆల్ ద ఎఫెక్టివ్ హెడ్ మాస్టర్స్ అక్రాస్ ద వరల్డ్ ఏవైతే స్కూల్స్ ఎఫెక్టివ్గా నడుస్తున్నాయో వాళ్ళలో వాళ్ళు ఫస్ట్ టైప్ ఆఫ్ వర్క్స్ వాళ్ళు చేసేదంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీసెస్ని ఇంప్రూవ్ చేయడానికి ఇన్ ద స్కూల్ ఈజ్ దేర్ ఫస్ట్ బిగ్ ఫోకస్ సెకండ్ బిగ్ ఫోకస్ ఈజ్ కల్చర్ స్కూల్లో కల్చర్ ఎలా బిల్డ్ చేయాలి పాజిటివ్ కల్చర్ ఎలా బిల్డ్ చేయాలి సో దీని మీద వాళ్ళు ఈ బ్రాడ్ ఆస్పెక్ట్ ఈ రెండు ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేస్తుంటారు దాంట్లో కూడా ఇన్స్ట్రక్షన్ లీడర్షిప్లో ఫోర్ కీ ప్రాక్టీసెస్ వర్ ఐడెంటిఫైడ్ ఒకటి ఈ హెడ్ మాస్టర్స్ అందరూ కూడా డేటా డ్రివెన్ ఇన్స్ట్రక్షన్ అంటే డేటాని ఎఫెక్ట్గా యూజ్ చేసుకుని టీచింగ్ లెర్నింగ్ ప్రాసెసెస్ కానీ స్కూల్ సిస్టమ్స్ అండ్ ప్రాక్టీసెస్ కానీ ఎలా మార్చాలి ఎలా ఇంప్రూవ్ చేస్తూ ఉండాలి కాన్స్టెంట్గా ఒకటి చూస్తూ ఉంటారు సెకండ్ వచ్చేసి ప్లానింగ్ దే హ్యావ్ క్లియర్ ప్లాన్ విత్ గోల్స్ ఏం గోల్స్ సాధించాలనుకుంటున్నారు వాళ్ళ స్కూల్కి దానికి తగ్గట్టు ఎటువంటి ప్లానింగ్ చేసుకోవాలి దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఈస్ బీయింగ్ అబ్జర్వ్డ్ యాజ్ ఎ కామన్ ప్రాక్టీస్ థర్డ్ వన్ వచ్చేసి అబ్జర్వేషన్ అండ్ ఫీడ్బ్యాక్ సో యాజ్ అ ఇన్స్టిట్యూషనల్ హెడ్ It is a critical responsibility of the school heads also to be able to observe the teaching learning practices so that teachers also are given feedback wherever it is required uh, so that as a team the school progresses and the teachers also uh, progress and uh, very important thing is professional development course teachers are good, uh, it could be model classes change school and learning circles and so these are the different types of activities that they are doing so as to make sure that there is constant learning within the school so are the instructional ఆస్పెక్ట్లో టు ఇంప్రూవ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీసెస్ సెకండ్ బిగ్ ఇంపార్టెంట్ ఏంటంటే కల్చర్ బిల్డింగ్ ఈజ్ ఆల్సో వెరీ క్రిటికల్ పార్ట్ జనరలీ దిస్ గెట్స్ ఇగ్నోర్డ్ మనం ఏమనుకుంటామంటే టీచర్లందరూ కూడా మనం అందరూ కూడా ఒక మారల్ వాల్యూస్తో ఎథిక్స్తో అందరూ ఉంటాము ఉండాలి అని అనుకుంటూ ఉంటాము ఇట్ ఈస్ ఇట్ ఈస్ ట్రూ కానీ సమ్టైమ్స్ ఏమైతే ఉంటుందంటే ఒక కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయగలుగుతే అందరూ టీచర్స్ కూడా ఇంకా ఎఫిషియెంట్గా పనిచేయగలుగుతారు వాళ్ళకున్న బెస్ట్ ఇంటెన్షన్స్ అని రావడానికి ఒక మంచి కల్చర్ క్రియేట్ చేసి ఆహ్లాదకరంగా ఉండేటువంటి ఎన్వైర్మెంట్ క్రియేట్ చేయగలిగితే ఇంకా టీచర్స్ రెట్టింపైన ఉత్సాహంతో పనిచేస్తూ ఇంకా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు సో సమ్టైమ్స్ వీ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ టీచర్స్ ఆల్సో ఆర్ ఎక్స్పీరియన్స్ సో మెనీ ఛాలెంజెస్ ఒక ప్లాట్ఫామ్ ఫర్ షేరింగ్ కానీ ఒక ప్లాట్ఫామ్ ఫర్ బ్రెయిన్ స్టామింగ్ కానీ ఎటువంటిని క్రియేట్ చేయడం వల్ల కూడా టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అందరూ కూడా దిల్ బీర్ విల్లింగ్ టు కొలాబరేట్ విత్ ద స్కూల్ అందుకని కల్చర్ బిల్డింగ్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దాంట్లో త్రీ ఇంపార్టెంట్ ప్రాక్టీసెస్ ఆర్ బీన్ ఐడెంటిఫైడ్ ఒకటి వచ్చేసి స్టూడెంట్ కల్చర్ స్టూడెంట్స్ని ఒక డిసిప్లైన్గా మారల్ వాల్యూస్తో స్టూడెంట్స్గా పెరగాలి అంటే ఏం చేయాలి దట్ ఈస్ వన్ యాస్పెక్ట్ అండ్ నెంబర్ టూ అడల్ట్ కల్చర్ అడల్ట్ కల్చర్లో ఇందులో పేరెంట్స్తో ఎలా ఎంగేజ్ అవ్వాలి స్కూలు టీచర్స్ మధ్య రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి కాన్ఫ్లిక్స్ ఎలా హ్యాండిల్ చేయాలి వచ్చినప్పుడు సో దిస్ ఇస్ ఆల్సో అనదర్ ఆస్పెక్ట్ దట్ ఎఫెక్టివ్ స్కూల్స్ ఆర్ డీలింగ్ అండ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం కూడా చాలా అబ్జర్వేషన్స్ చేయొచ్చు ఏ స్కూల్లో అయినా బాగా పర్ఫామ్ చేస్తుందంటే

సో ఇది కల్చర్ బిల్డింగ్ ఆస్పెక్ట్లో ఇది కూడా ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు సో దీ దీన్ని ఆయన పాల్ బ్యాంబ్రిక్ సాంటోయో గారు సెవెన్ లివర్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ స్కూల్ లీడర్స్ అని చెప్పేసి ఆయన బుక్లో రాశారు అద్భుతమైన బుక్ ఇట్స్ బి వెరీ హెల్ప్ఫుల్ ఇఫ్ ఇఫ్ యూ కెన్ రీడ్ ఆల్సో సో మనం ఫస్ట్ ప్రాక్టీస్ ఐడెంటిఫై చేసిందంటే డేటా డ్రివెన్ డ్రివన్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఏ క్రిటికల్ ప్రాక్టీస్ అన్నప్పుడు మనం ఈ డిస్కషన్ ద్వారా ఈ సెషన్లో వీ విల్ ఎక్స్ప్లోర్ హౌ టు యూస్ ద డేటా డేటా యూస్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అసలు డేటా యూస్ చేసే ప్రాసెస్ ఏంటి దాన్ని స్కూల్ ఇంప్రూవ్మెంట్కి కంటిన్యూస్గా ఎలా యూస్ చేసుకోవాలి దట్ ఈస్ వాట్ విల్ బి లుకింగ్ అట్ ఇన్ దిస్ ఇన్ దిస్ సెషన్ టుడే సో ఫస్ట్ వీ విల్ ఎగ్జామిన్ క్రిటికలీ వాట్ ఆర్ సమ్ డేటా టైప్స్ ఆల్రెడీ అవైలబుల్ ఇన్ అవర్ స్కూల్ అండ్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు యూస్ డేటా టు ప్లాన్ ఫర్ ఇంప్రూవ్మెంట్స్ యూస్ చేయకపోతే మనకు వచ్చే ఫ్లిప్ సైట్స్ ఏంటి అండ్ ఆల్సో డేటా డ్రివెన్ ప్లానింగ్ వాట్ ఆర్ ది డిఫరెంట్ స్టెప్స్ ఇన్వాల్వ్ ఇన్ అది ఒకటి చూస్తాము అండ్ విల్ ఆల్సో లుక్ ఎట్ సమ్ కేస్ స్టడీస్ ఆఫ్ స్కూల్ హెడ్స్ యూస్ డేటా అండ్ ఇన్కార్పొరేటెడ్ టు ప్లాన్ ఫర్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ దర్ స్కూల్ దట్ ఈస్ ఆల్సో వన్ థింగ్ వీ విల్ సీ అండ్ ఇంకొకటి ముఖ్యంగా డేటా డ్రివెన్ కల్చర్ డేటా యూస్ చేయడం ఇంపార్టెంట్ కానీ ఆ డేటా డ్రివెన్ కల్చర్ తీసుకొస్తే తప్పితే స్కూల్ అందరు కూడా దాన్ని అడాప్ట్ చేసుకోలేరు సో డేటా డ్రివెన్ కల్చర్ తీసుకురావాలంటే స్కూల్ హెడ్గా ఏం చేయాలి అండ్ లాస్ట్లీ హౌ స్మాల్ ప్రాజెక్ట్స్ బేస్డ్ ఆన్ డేటా ఇన్ రివెన్ కల్చర్ కెన్ లీడ్ టు బిగ్ చేంజ్ ఇన్ ద స్కూల్ సో బ్రాడ్గా ఈ టాపిక్స్ మీద మనం ఎక్స్ప్లోర్ చేస్తాము సో మనం చూసినట్టయితే మన స్కూల్లో చాలా డేటా సోర్సెస్ డేటా చాలా ఉంటుంది మనం డేటాని చాలా సోర్సెస్ ద్వారా కలెక్ట్ చేస్తాము క్లాస్ రూమ్ అబ్జర్వేషన్స్ ద్వారా కూడా కలెక్ట్ చేస్తాము కొన్ని సార్లు బ్రీఫ్ స్కూల్ రౌండ్స్ ఇస్తేనే మీకు తెలిసిపోతూ ఉంటుంది ఏం జరుగుతుంది ఎక్కడ డిసిప్లిన్ ఇష్యూస్ ఉన్నాయి ఏ క్లాసెస్లో పార్టిసిపేషన్ మంచిగా ఉంది ఏ క్లాసులో లో పార్టిసిపేషన్ ఉంది సో సింపుల్ క్లాస్ రూమ్ రౌండ్స్ ఆల్సో టెల్ ప్రిన్సిపల్ లాట్ అబౌట్ ఇట్ ఎక్కడ సేఫ్టీ ఇష్యూస్ ఉన్నాయి ఎక్కడ హైజీన్ ఇష్యూస్ ఉన్నాయి సో టాయిలెట్స్ క్లీన్ ఉన్నాయా లేవా జస్ట్ బ్రీఫ్ రౌండ్ ఇన్టు ద స్కూల్ విల్ కిల్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అది కాకుండా మనకు యూజువల్ టెస్ట్ స్కోర్స్ అసెస్మెంట్ రిజల్ట్స్ కానీ ఫార్మేటివ్ అసెస్మెంట్ సమ్మెటివ్ అసెస్మెంట్స్ స్లిప్ టెస్ట్లు కానీ ఇవన్నీ వీటి ద్వారా కూడా చాలా డేటా వస్తూ ఉంటుంది మనకు పేరెంట్స్ కూడా కొంచెంసారి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు మనకు అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ వెల్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అనేది అండ్ స్కూల్ రౌండ్స్ని డిస్కస్ చేశాము స్కూల్ రౌండ్స్ మీద హెడ్ మాస్టర్ కావచ్చు టీచర్స్ కావచ్చు అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ స్టూడెంట్ ఇంటర్వ్యూస్ కూడా ఏదైనా స్పెసిఫిక్గా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇంటి స్టూడెంట్స్ని పిలిచి స్పెసిఫిక్గా వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నప్పుడు మనకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది సో దీని ద్వారా కూడా మనం డేటా కలెక్ట్ చేసుకోవచ్చు అండ్ టీచర్స్ ద్వారా కూడా ఫీడ్బ్యాక్ స్టాఫ్ మీటింగ్లో కూర్చున్నప్పుడు టీచర్స్ అందరినీ కూడా ఒక టాపిక్ మీద ఒక ఇష్యూ మీద జరుగుతున్నప్పుడు ఏంటి దాని దానికి సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ బిహేవియల్ ఇష్యూస్ ఉన్నాయి ఏంటి కారణాలు వాటికి అని చర్చించినప్పుడు కూడా మనకు చాలా టీచర్స్ నుంచి కూడా ఇన్పుట్స్ వస్తూ ఉంటాయి బికాస్ దే ఆర్ ది వన్స్ వర్ సీయింగ్ సో టు సేమ్ మన అవర్ స్కూల్స్ ఆర్ డేటా రిచ్ చాలా డేటా ఉంది రైట్ జ క్లుప్తంగా చెప్పాలంటే సమరైజ్ చేయాలంటే మన స్కూల్స్లో స్టూడెంట్ డెమోగ్రఫిక్ డేటా ఉంది ఎంతమంది పిల్లలు లాంగ్ యాబ్సెన్స్ ఎంతమంది ఉన్నారు జెండర్కి సంబంధించిన డేటా ఉంటుంది పిల్లల హోమ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి సోషల్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ లాంగ్వేజ్ ప్రొఫెషన్స్ అందరికీ తెలుగు మొదటంగా లేకపోతే డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయా ఎవరైనా స్పెషలిస్ట్ డ్రాప్ అవుట్స్ రేట్స్ ఎంత ఉంది మన మన స్కూల్లో హిస్టారికల్గా ఎంత ఉంది ఈ సంవత్సరం ఎంత ఉంది సో వీ హ్యావ్ డేటా ఆన్ డెమోగ్రఫిక్స్ ఆల్సో స్టాఫ్ సంబంధించిన పర్టికులర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కావచ్చు వాళ్ళ క్వాలిఫికేషన్స్ కావచ్చు కమ్యూనిటీకి సంబంధించి కూడా వీ హ్యావ్ లాట్ ఆఫ్ డేటా లైక్ వాట్ ఈస్ ద పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి వాళ్ళు ఏం ఆక్యుపేషన్స్ చేస్తున్నారు ఐ థింక్ సమ్ స్కూల్స్ కలెక్ట్ దాట్ వాళ్ళు ఏ గ్రామాల నుంచి వస్తున్నారు సో దట్ వీ నో క్లియర్లీ వేర్ ద సప్లై ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ఈస్ ఫ్రమ్ అది కాకుండా స్టూడెంట్ అచీవ్మెంట్ సంబంధించి మనం కమిటీ అసెస్మెంట్స్ క్లాస్ టెస్ట్స్ ప్రాజెక్ట్ వర్క్స్ నోట్బుక్స్ ఆ తర్వాత ఓరల్ టెస్ట్ హోమ్ వర్క్స్ ఎక్స్ట్రా కట్లో సో మచ్ అమౌంట్ ఆఫ్ డేటా ఇస్తారు రైట్ అండ్ ఇది కాకుండా స్కూల్ ఎన్వైర్మెంట్ సంబంధించి క్లాస్ రూమ్స్ స్పేసెస్ ఎట్లున్నాయి ఆర్ దే సేఫ్ ఆర్ ఆర్ దే వెల్కమింగ్ అది కాకుండా స్కూల్లో కామన్ ఏరియాస్ ఈజ్ ఇట్ వెరీ వెల్ పెయింటెడ్ ఈజ్ ఇట్ క్రియేటింగ్ ఏ పాజిటివ్ అట్మాస్ఫియర్ ఆర్ నాట్ రైట్ సో ఇలా మనకు చాలా డేటా అవైలబిలిటీ ఉంటుంది ఈ డేటాను మనం అంతా ఏం చేస్తాం

ఉదాహరణకు చెప్పాలంటే మన స్కూల్లో లో అటెండెన్స్ ఉంది క్లాస్ రూమ్ పార్టిసిపేషన్ తక్కువ ఉంది స్టూడెంట్స్ ఆర్ నాట్ ఫీలింగ్ మెంటలీ అండ్ ఫిజికలీ స్టేప్ సేఫ్ అని చెప్పి వింటూ ఉంటాం జనరల్గా సో ఇవి టాప్ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ పైకి పైకి మనకు కనిపిస్తున్నట్వి కానీ రూట్ కాజ్ అనాలిసిస్ చేస్తూ ఉంటే వన్ డేటాను మనం అనలైజ్ చేయడం మొదలెడుతూ ఉంటే అండ్ టాక్ టు స్టూడెంట్స్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు టీచర్స్ కావచ్చు ప్రాపర్ డేటా అనాలిసిస్ చేసినప్పుడు వీ మైట్ స్టార్ట్ అండర్స్టాండింగ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద రీజన్ ఫర్ దీస్ థింగ్స్ ఉదాహరణకు లో అటెండెన్స్ ఉండడానికి లాంగ్వేజ్ బ్యారియర్స్ డ్యూ టు మైగ్రేషన్ వాళ్ళ క్లాస్ అర్థం కాక వాళ్ళు క్లాస్ రూమ్కి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల యాబ్సెంట్ కావచ్చు లేకపోతే బుల్లింగ్ అండ్ హ్యూమిలేషన్ డ్యూ టు డిఫరెన్సెస్ అమాంగ్ స్టూడెంట్స్ సో వెరీ సర్ప్రైజింగ్లీ కొంత కొన్ని స్కూల్స్లో హై స్కూల్లో పర్టికులర్ బుల్లింగ్ ఉన్నప్పుడు వేరే పిల్లలు తిరుతున్నారు చేస్తున్నారు చేస్తున్నారని చెప్పి కూడా యాబ్సెంట్ అవుతూ ఉంటారు రైట్ సో ఇవన్నీ పైకి పైకి కనిపిస్తూ ఉంటాయి డేటా అనాలిసిస్ చేస్తుంటే మనకు డీపర్గా కారణాలు తెలుస్తూ ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ అట్ హోమ్ ఫినాన్షియల్ ఇష్యూస్ కావచ్చు దానివల్ల కొన్నిసార్లు డొమెస్టిక్ వైలెన్స్ కూడా జరుగుతున్నాడు దానివల్ల పిల్లలు మానసికంగా బాధపడుతుండడం వల్ల కూడా స్కూళ్ళకి రాలేక చెప్పుకోలేక వరకు కూడా కొన్నిసార్లు యాబ్సెంట్ అవుతూ ఉంటారు రైట్ సో అలా మనకు డేటా అనాలసిస్ చేయడం వల్ల ఈ రూట్ కాజ్ ఆఫ్ సో మెనీ ప్రాబ్లమ్స్ మనకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది సో దట్ ఈస్ వై డేటా అనాలిసిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు డూ ఇన్ ద ప్రాసెస్ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మన స్కూల్స్లో ఈక్విటీ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా డేటా అనాలిసిస్ అండ్ లెవరేజింగ్ డేటా క్యాన్ యాక్చువల్లీ వెరీ బీ వెరీ హెల్ప్ఫుల్ సో ఈక్విటీ ఈక్వాలిటీ డిఫరెన్స్ ఒక చిన్న ఈ పిక్చర్లో చూడండి మీరు అందరు కూడా ఆ పిక్చర్లో చూస్తే అందు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇఫ్ చూసి అందరి లక్ష్యం అక్కడ జరుగుతున్న మ్యాచ్ చూడాలని కానీ అక్కడ ముగ్గురు పిల్లలు ఉన్నారు ఒక ముగ్గురు పిల్లలు హైట్ డిఫరెంట్గా ఉన్నాయి కానీ ఫస్ట్ పిక్చర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న దాంట్లో అందరికీ సేమ్ స్టూల్ ఇచ్చాం ఇట్ ఈస్ లైక్ మన స్కూల్ అందరి పిల్లలకి కూడా సేమ్ టైం సేమ్ పీరియడ్ సేమ్ సిలబస్ చెప్తున్నాము అన్నట్లు ఉంటుంది కానీ కొంతమంది హైయర్ క్లియరీస్లో ఉంటారు కానీ కావాల్సిన ఫౌండేషన్ స్కిల్స్ ఉండను కూడా ఉండవు సో ఇట్ ఈస్ సిమిలర్ టు దాట్ ఆఫ్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్ పిక్చర్ రైట్ హ్యాండ్ పిక్చర్ ఏంటంటే పిల్లల హైట్కు తగ్గట్లు వాళ్ళకి ఏం సపోర్ట్ కావాలి అనేది రైట్ హ్యాండ్ సైడ్ మనం క్లియర్ చూడవచ్చు ఎవరైతే బాగా హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళకి పెద్ద స్టూల్ వేసి పెద్ద ర్యాంప్ లాగా వేసి సో దాట్ ద చైల్డ్ కెన్ సీ ద మ్యాచ్ సో దాన్నే మనం ఈక్విటీ అని అంటాము సో ఈ డేటా యూసేజ్ చేయడం వల్ల మనకి ఏం తెలుస్తుందంటే మనం ఈక్విటబుల్ సిస్టమ్ని క్రియేట్ చేయడానికి మన స్కూల్ నుంచి మనం ఏం చేయాలి టు సపోర్ట్ లెర్నర్స్ ఆఫ్ డిఫరెంట్ లెవెల్స్ టు సపోర్ట్ లెర్నర్స్ ఆఫ్ డిఫరెంట్ నీడ్స్ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది సో దట్ అవర్ స్కూల్స్ బికమ్ మోర్ ఈక్విటబుల్ సో అక్కడ నా స్క్రీన్లో ఉన్నట్లు ఈక్విటీ ఈజ్ వెన్ పీపుల్ గెట్ ద సపోర్ట్ దే నీడ్ ఈక్వాలిటీ ఈజ్ వెన్ ఎవ్రీవన్ గెట్స్ ద సేమ్ థింగ్ సో మన స్కూల్స్ ఈక్విటబుల్గా ఉండడం బెటర్ అంటే different learners have different needs, different children have different needs based on their circumstances. So, a data analysis school heads, teachers, they will understand K20 needs learning outcomes, safety issues. So, data analysis can help very clearly. So, the f I want to drive one first key point in the law for all school heads and teachers also. Equitable school leaders use data to identify different needs and find solutions accordingly. సో డేటా మనం యూజ్ చేసుకోగలిగితే ప్రాపర్గా ఎవరెవరి నీడ్స్ ఏంటి అని మనకు క్లియర్గా తెలుస్తుంది దానికి తగ్గట్టు మనం సొల్యూషన్స్ కూడా డిజైన్ చేసుకోవడానికి చక్కటి అవకాశం ఉంటుంది దట్స్ ద ఫస్ట్ కీ పాయింట్ ఇన్ డేటా డ్రివెన్ ఇన్ డేటా డ్రివన్ ఇన్స్ట్రక్షన్ కానీ ప్లానింగ్ సో మనం డీప్గా వెళ్తున్నప్పుడు ఈ ఏంటి డేటా డ్రివెన్ ప్లానింగ్ అసలు ఏంటి ఎలా చేసుకోవాలి వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్డ్ ఇన్ దిస్ అనేది వీ విల్ ఇట్ ఇందులో ఏం లేదండి చాలా సింపుల్ జస్ట్ లైక్ లెట్ అస్ థింక్ అబౌట్ డాక్టర్స్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారని మనం అడిగిన వెంటనే మన ప్రాబ్లమ్ చెప్పిన వెంటనే మెడిసిన్స్ ఇవ్వచ్చు అన్న సో వాళ్ళు ఏం చేస్తారు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆస్క్ లాస్కర్స్ లాట్ ఆఫ్ డీటెయిల్స్ సో ఎప్పటి నుంచి ఉంది ఫీవరు లేకపోతే సిమ్టమ్స్ ఏంటి ఏమేమి ఉన్నాయి సో దే కలెక్ట్ సమ్ డేటా ఫ్రమ్ అస్ బిఫోర్ ఈవెన్ థింకింగ్ అబౌట్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అండ్ గివింగ్ టాబ్లెట్స్ అవసరం అయితే కొన్ని కొన్నిసార్లు టెస్ట్లు కూడా ఇస్తారు ఈ టెస్ట్లు చేయించుకురండి ఫర్ డీపర్ ఎగ్జామినేషన్ అని రైట్ అది టెస్ట్ వచ్చిన తర్వాత దాని రిపోర్ట్స్ అనలైజ్ చేసిన తర్వాత ఈజ్ వెన్ డాక్టర్ యూస్ ప్రిస్క్రిప్షన్ ఈస్ లైక్ యాక్షన్ సో ఇమీడియట్గా మనం పోయి వెళ్ళిన వెంటనే డాక్టర్ ఇప్పుడు కూడా సమ్ ర్యాండమ్ ప్రిస్క్రిప్షన్ ఎవరు ఓన్లీ ఆఫ్టర్ గెటింగ్ టు నో ద ప్రాబ్లమ్ డూయింగ్ సమ్ అనాలిసిస్ ఆన్ దట్ డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ ఇస్తారు ఆ తర్వాత ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత అప్పుడే ఆపేయరు ఫాలో అప్ కన్సల్టేషన్ కూడా ఉంటుంది సో నో సో టు ఎందుకు ఈ ఫాలోఅప్ కన్సల్ట్ మోస్ట్ క్రిటికల్ పార్ట్ జనరల్గా మనం చాలాసార్లు ఇంటర్వెన్షన్ చేసినప్పుడు కూడా ఇది మిస్ అవుతూ ఉంటాం ఫాలోఅప్ చేయడం వల్ల మనకు వీ విల్ నో ఇఫ్ దట్ మెడిసిన్ ఈజ్ వర్కింగ్ ఆర్ నాట్ మెడిసిన్ వర్క్ కాకపోతే మళ్ళీ ఫర్దర్గా ఎగ్జామ్ టెస్ట్ చేసి అండ్ దెన్ ప్రిస్క్రిప్షన్ మళ్ళీ మార్చవలసి వస్తుందో లేదా ట్రీట్మెంట్ ప్రాసెస్ మార్చవలసి వస్తుందో సిమిలర్లీ ఇదే ప్రాసెస్ని మనం ఎడ్యుకేషనల్ ఇంప్రూవ్మెంట్స్ కూడా యూస్ చేయొచ్చు దీంట్లో ఫోర్ స్టెప్ ప్రాసెస్ సో మన అందరికీ కూడా స్కూల్స్ చాలా డేటా ఉంటుంది కాబట్టి దీన్ని ఒక నేను సైక్లికల్ ప్రాసెస్ అంటాను సీక్వెన్షియల్ ప్రాసెస్ కంటే కూడా సైక్లికల్ ఎందుకు అంటున్నాం అంటే కన్ ఇంప్రూవ్మెంట్ ఈస్ కంటిన్యూస్ ఇన్ అవర్ స్కూల్స్ హండ్రెడ్ పర్సెంట్ మనం ఏ ఏ టైంలో కూడా గోల్స్ అచీవ్ చేయడానికి ఉండదు ఆస్కారం ఉండదు కాబట్టి కాన్స్టెంట్గా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం ఏం చేసినా కానీ మనం స్టార్ట్ చేసిన యాక్షన్ అది కంప్లీట్గా అవుట్కమ్ తీసుకొచ్చిందా లేదా ఇంకెంత స్కోప్ ఉందని తెలుసుకోవడానికి అవసరం ఉంది కాబట్టి ఇది ఒక సైక్లికల్ ప్రాసెస్ సో బిగినింగ్ విత్ ఫస్ట్ మన దగ్గర ఉన్న డేటా అసలు లెట్ అస్ మేక్ అన్ అబ్జర్వేషన్ ఆఫ్ దట్ డేటా దట్ ద ఫస్ట్ స్టెప్ వాట్ ఈస్ ద డేటా టెలింగ్ అస్ రైట్ దట్ ద ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఈజ్ ఆ డేటా అబ్జర్వ్ అనలైజ్ చేసిన తర్వాత మనకు వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దాట్ వీఆర్ ఐడెంటిఫైంగ్ సో సెకండ్ స్టెప్ ఇస్ ఐడెంటిఫయింగ్ ద ప్రాబ్లమ్ దట్ వి వాంట్ టు అడ్రస్ థర్డ్ వన్ ఈజ్ ప్రాబ్లం అయితే ఐడెంటిఫై చేసాం కానీ అది ఏ కారణాల వల్ల ఆ ప్రాబ్లం వస్తుంది అది కూడా అది క్లియర్గా అర్థం చేసుకోగలిగితే దెన్ యాక్షన్ ప్లానింగ్ హెల్ప్ అవుతుంది సో ద ఫోర్త్ స్టెప్ ఇస్ ప్లాన్ అండ్ ఇంప్లిమెంట్ యాక్షన్స్ టు సాల్వ్ ద ప్రాబ్లం సో అగైన్ ఇది సైక్లికల్ ప్రాసెస్ మనం ఒక ప్లానింగ్ వేసుకొని ఇంప్లిమెంట్ చేసుకున్నాం కదా వర్క్ అయిందా లేదా అని మళ్ళీ డేటాని మళ్ళీ మనం అబ్జర్వేషన్ చేస్తాం అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ వెల్ వండర్ఫుల్ దెర్ ద ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్

Right. they have noticed that 5 students ki less than 40 percent attendance identified. So, that 40 percent attendance those five students are there is something happening with those five students, right. So, next second step in Yali what is the problem that we want to solve? Second step is okay, low attendance of five students is a problem that we want to solve, and second step they have identified as a problem to address the address the attendance, low attendance of five students, and third step. అసలు ఏంటి ఏమి ఉండొచ్చు కారణాలు సో పిల్లలతో మాట్లాడినా వాళ్ళ క్లాస్మేట్స్తో మాట్లాడినా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడినా దే మైట్ ఫైండ్ సమ్ రీజన్స్ సో ఉదాహరణకి ఆ స్టూడెంట్స్ దే ఆర్ జస్ట్ బంకింగ్ స్కూల్ బికాస్ దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ లెసన్స్ ఎందుకంటే వాళ్ళ లెర్నింగ్ లెవెల్స్కి క్లాస్లో చెప్తున్న లెవెల్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు సో దే మైట్ నాట్ బి ఫైండింగ్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్ సమ్ టైమ్స్ స్టూడెంట్స్ ఆర్ ఆల్సో ఫేరింగ్ పనిష్మెంట్స్ ఫర్ నాట్ కంప్లీటింగ్ టాస్క్ వాళ్ళకి చేయడం చేయడానికి కావాల్సిన లెవెలు లేదు బట్ వాళ్ళకి ఏమన్నా హోంవర్క్లు ఇచ్చినా కానీ క్లాస్ వర్క్ చేయలేకపోయినా క్లాస్లో క్వశ్చన్స్ అడిగినా కానీ చెప్పలేకపోతుంటే పనిష్మెంట్ ఏమైనా ఉంటుందేమో దాని అందరి ముందు ఎవరికి తయారు చేస్తారేమో భయం వల్ల కూడా వాళ్ళు ఆబ్సెంట్ అవుతూ ఉండచ్చు రైట్ కారణాలు తెలుసుకున్న తర్వాత దెన్ ఇట్ బికమ్స్ ఈజీ అండ్ ఒకవేళ ఉదాహరణకి ఇవే కారణాలు అనుకున్నామంటే దెన్ వాట్ ఆర్ సమ్ యాక్షన్ స్టెప్స్ ఫోర్త్ స్టెప్ యాజ్ ఏ టోల్డ్ టాకింగ్ టు ద పేరెంట్స్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ దిన్ ద సపోర్ట్ సిస్టమ్ దట్ స్కూల్ ఈస్ ప్లానింగ్ టు పుట్ ఫర్ దోస్ ఫైవ్ స్టూడెంట్స్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ఆల్సో ఇన్ఫార్మ్ పేరెంట్స్ సో దట్ దే ఆల్సో అండర్స్టాండ్ ద స్కూల్ ఈజ్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ ఇన్ సపోర్టింగ్ దేర్ చిల్డ్రన్ అప్పుడు పేరెంట్స్ బై ఇన్ పేరెంట్స్ సపోర్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే జనరల్గా అయితే పేరెంట్స్కి అంతా నెగిటివ్ కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు అలా కాకుండా మా స్కూల్ మేము హెల్ప్ చేస్తున్నాము సపరేట్గా పాజిటివ్గా ట్రీట్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి పేరెంట్స్ ఆల్సో మైట్ ఫీల్ ఇట్ వెరీ వెల్కమింగ్ సో సెకండ్ యాక్షన్ స్టెప్స్లోనే మనం కొన్ని చూడొచ్చు సీటింగ్ అరేంజ్మెంట్ చేంజ్ చేసి వాళ్ళకి మంచి చదివే పిల్లలతో బడి సిస్టమ్లా కూర్చొని పెట్టి లెసన్ అయిపోయిన తర్వాత ఆరు మధ్యలో కూడా వేరే టూ స్టూడెంట్తోని కొంచెం హెల్ప్ ఎక్స్ప్లెయిన్ చేయిస్తూ ఉంటే ఈవెన్ ది స్టూడెంట్స్ ఆల్సో ఫీల్ అయ్యా నాకు క్లాస్ రూమ్లో భయపడాల్సిన అవసరం లేదు నాకేమైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే సపోర్ట్ చేయడానికి నా ఫ్రెండ్స్ ఉన్నారు రైట్ సో అండ్ అది కాకుండా వాళ్ళు చాలా వెనకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒక షార్ట్ రెమిడియల్ ప్రోగ్రామ్ టు కవర్ ది బేసిక్స్ రైట్ అట్లా వాళ్ళ లెవెల్స్ తగ్గట్టు బేస్ లైన్ అసెస్మెంట్ తీసుకొని ఒక రెమిడియల్ ప్రోగ్రామ్ తీసుకొని సిస్టమేటిక్గా ఎగ్జిక్యూట్ చేయడం అది వెరీ ఇంపార్టెంట్ హెడ్ మాస్టర్ కూడా రెగ్యులర్గా క్లాస్ విజిట్ చేసిన వాళ్ళ పిల్లలు వచ్చిన ప్రతిసారి వాళ్ళని చూసి అప్రిషియేట్ చేశాడు అనుకోండి ఇంతకుముందు అంతా ఫియర్ కల్చర్లో ఉన్నవాళ్ళు They might also start feeling, okay, headmaster appreciate you. I feel that there is some support for me in this school. Then, bipodal and they can also feel like that, right. See, actions, this is a simple four step process uh, in the entire data driven planning law, uh, beginning with um, observation, chase data, what are the good things that we are learning about the data, what are the problem areas, right, then what are the reasons for those problems, and finally, what are the action steps. ఇంతకుముందు చెప్పినట్లు ఈ యాక్షన్ స్టెప్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఆ పిల్లల అటెండెన్స్ ఇంప్రూవ్ అవుతుందా మళ్ళీ డేటా అబ్జర్వ్ చేసినప్పుడు ఎస్ ఇంప్రూవ్ అంటే మన యాక్షన్ స్టెప్స్ వర్క్ అవుతున్నట్లు యాక్షన్ స్టెప్స్ చేసినా కానీ ఇంప్రూవ్ అవ్వట్లేదంటే సంథింగ్ ఈజ్ నాట్ వర్కింగ్ యూ నీట్ టు రీడిజైన్ యాక్షన్ స్టెప్స్ అండ్ మోడిఫైడ్ సో ఇట్స్ అ వెరీ సింపుల్ డేటా అనాలిసిస్ ప్రాసెస్ ఫోర్ స్టెప్ ప్రాసెస్ సో మళ్ళీ ఒకసారి సమరైజ్ చేయడానికి మీరు అప్లై చేయడానికి కూడా లెట్ మీ క్విక్లీ సమరైజ్ దిస్ ఫస్ట్ ఆల్ ది స్టెప్స్ సో ఫస్ట్ మనం ఏం చేస్తామని అంటే what data will we look at. In the example attendance data of eighth grade students from one of the schools. I will choose them. So, it can be also uh, baseline assessment data is what you are subjecting to examination, it can also be classroom participation, it can also be number of students who are able to communicate well in our English, schools spoken English improve, communicate, So, first of all the first step to decide is. ఏ డేటా మనం అనాలసిస్ చేయాలనుకుంటున్నాం దాన్ని డిసైడ్ చేసుకోవాలి డిసైడ్ చేసుకున్న తర్వాత సెకండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు డూ ఇస్ టు డ్రా అవర్ అబ్జర్వేషన్స్ ఈ అబ్జర్వేషన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వాట్ ఆర్ సమ్ గుడ్ పాయింట్స్ మెనీ టైమ్స్ మనం ఏం చేస్తూ ఉంటామంటే ఓన్లీ ప్రాబ్లమాటిక్ ఏరియాస్ని చూస్తూ ఉంటాం కానీ వీ మెనీ టైమ్స్ ఫర్ టు సీ వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద గుడ్ థింగ్స్ ఆల్రెడీ హ్యాపెనింగ్ ఇన్ అవర్ స్కూల్ వాట్ ఆర్ ద పాజిటివ్ ట్రెండ్స్ నట్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు సీ Next uh, is what are some problem areas? Rondo chodali. In the attendance example, 35 students are having more than 90 percent attendance, only five students are having problem, right? So at different situations, say for example, foundation literacy and numeracy skills to classrooms 70 percent of the students have achieved foundation literacy and numeracy, only 30 percent, or 40 percent students have achieved only 60 percent. <coughs> we need to look at both. ఏవి గుడ్ పాయింట్స్ ఉన్నాయి ఏది ప్రాబ్లమెటిక్ ఏరియాస్ ఉన్నాయి దాట్స్ అ ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఐడెంటిఫై ద ప్రాబ్లమ్ టు బీ సాల్వ్ కొనకసారి మనం డేటా అనలైజ్ చేస్తున్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ అటెండెన్స్ డేటానే అనలైజ్ చేస్తున్నప్పుడు కొంతమంది స్టూడెంట్స్ సేఫ్టీ ఇష్యూస్ వల్ల రాకపోతుండచ్చు బులియింగ్ వల్ల రాకపోతు ఉండొచ్చు లేకపోతే ఫేర్ ఇన్ ద క్లాస్ రూమ్ వల్ల రాకపోతు చాలా కారణాలు ఉంటాయి కాబట్టి అన్నింటినీ ఒకటేసారి ట్యాకిల్ చేయలేము కాబట్టి యూ కెన్ ఆల్సో ఐడెంటిఫై ఒక లేటెస్ట్ అడ్రస్ ది ఇష్యూస్ ఆఫ్ Uh, fear in the classrooms so that you can all inform the teachers prani or of the even if they make mistakes let us encourage those encourage the students positively Any problems it will be difficult identify one or two problems that you find it easy so step by step problem problems attack so that's the second step and the third step as we discussed in um, data driven planning is. Uh, Causes of the problem. This is very very important. If problem, causes, It will be good to have wider stakeholder consultation. Uh, it can be conversations with parents students other teachers in the school non-teaching staff Whoever can give information related to that uh, to that issue, I think wider stakeholder consultation can help. And the kind of consultation It can also help in. It involve them also in the solution exercise. So principle principle solution problem solution can call Your journey towards solving that problem begins with involving people and more number of people will also be able to give solutions, ideas, and stakeholder route, than me the uh, So, it is very important to involve everyone in understanding the causes of the problem. And lastly, uh, step four is to plan action steps. మనకు ప్రాబ్లం తెలిసింది కారణాలు తెలిసాయి లాస్ట్ థింగ్ ఈజ్ యాక్షన్ స్టెప్స్ మనం ఏం అనుకుంటున్నాం ఎవరు చేస్తారు యాక్షన్స్ ఇన్ దట్ స్కూల్ అది మొత్తం హెడ్ మాస్టర్ చేస్తాడా లేకపోతే టీచర్స్ హెల్ప్ తీసుకుంటామా పేరెంట్స్ హెల్ప్ తీసుకుంటామా లేకపోతే స్టూడెంట్ లీడర్స్ హెల్ప్ తీసుకుంటామా స్కూల్లో సో హూ కెన్ హెల్ప్ యాజ్ ఇన్ అచీవింగ్ దీస్ యాక్షన్ స్టెప్స్ ఒక కమిటీ లాగా ఫామ్ చేసుకుని యాక్షన్ స్టెప్స్ని ఆ కమిటీ ద్వారా ఎగ్జిక్యూట్ చేస్తామా సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ డిష్యూషన్ ఆల్సో అండ్ లాస్ట్లీ ఈ యాక్షన్ స్టెప్ చేసేటప్పుడు ఎప్పుడు లోపల చేస్తాం వెరీ ఇంపార్టెంట్ స్టెప్ యూజువలీ మనం టైం లైన్స్ పెట్టుకోకుండా వదిలేస్తే కదా యాక్షన్ స్టెప్స్ అన్ని పేపర్లో ఉంటాయి ఆచరణలోకి రావు సో మనం వండర్ఫుల్ బెస్ట్ ప్రాక్టీసెస్ సబ్మిట్ చేస్తున్న స్కూల్ హెడ్స్ అకాడమీ కూడా స్కూల్ హెడ్స్ అందరినీ చూస్తే కూడా ఆల్ దిర్ బెస్ట్ ప్రాక్టీసెస్ సబ్మిట్ చేస్తున్న స్కూల్ హెడ్స్ అందరూ కూడా దే హవ్ అప్రోచ్ విత్ ద సెన్స్ ఆఫ్ టైం బౌండెడ్నెస్ ఇంత టైంలో మనం ఐపోజ్ చేసుకోవాలి ఈ వారం ఇచ్చేయాలి నెక్స్ట్ వీక్ ఇలా చేయాలి సో దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ యాక్షన్ స్టెప్స్ ఇలా ఇలా చేసుకోకపోతే మనకు చాలాసార్లు యాక్షన్ స్టెప్స్ అనే పేపర్లో ఉంటాయి ఆచరణలోకి రావు సో మనం డేటా సైకిల్ మొత్తం చేసి ఉంటాం కానీ మీరు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మేము చాలాసార్లు చేస్తున్నాం అనుకుంటాం కానీ ఎందుకు చేంజ్ రావట్లేదంటే ఇందులో ఎక్కడో దగ్గర మనం మిస్ అవుతూ ఉంటాం ఐదట్ స్కూల్ హెడ్ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఆన్ దేర్ ఓన్ వితౌట్ ఇన్వాల్వింగ్ పీపుల్ ఆర్ ఇట్ ఇస్ నాట్ ఎ టైమ్ ఓన్ మ్యాన్ టైమ్ బౌండ్ లేనప్పుడు ఏమవుతుందంటే అదర్ టాస్క్ విల్ స్టార్ట్ కమింగ్ అవి వచ్చినప్పుడు మనం ఇది బ్యాక్ సైడ్ వెళ్ళిపోతాయి అనమాట So, that is why it is very important to also have a time bounded nature while we are planning for action steps. right. Now, you four steps. Manam Let me summarize a quick uh, uh, key point here. So, inclusive school leaders they analyze the data to find patterns of learning inequity. So, the patterns are very specific. They try to understand what are the patterns and what are the reasons for those patterns. And then, very importantly, దే ప్లాన్ ఫర్ ఇంప్రూవ్మెంట్స్ ఆల్సో ఆఫ్టర్ దాట్ సమస్యలు తెలిసిన తర్వాత అన్ని సమస్యలకి కారణ సొల్యూషన్స్ ఎక్కడి నుంచో వస్తాయనుకుంటే కొన్ని డిఫికల్ట్ కొన్ని కొన్ని లోకలిస్టిక్గానే మన లోకల్స్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నటికి ఈ ప్లానింగ్ ఫర్ ఇంప్రూవ్మెంట్స్ ఆల్సో ఇస్ పాసిబుల్ సో దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ క్యారెరిస్టిక్ ఆఫ్ ఇంక్లూజివ్ స్కూల్ లీడర్స్ రైట్ మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం హౌ సమ్ స్కూల్ హెడ్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ హ్యావ్ అడాప్టెడ్ దిస్ అప్రోచ్ మనకు ఐ వాంట్ టు బ్రింగ్ యువర్ ఆల్ అటెన్షన్ టు వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ సోర్ణత మేడం షీఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ టీఎస్ జేసీ గర్ల్స్ స్కూల్ బోత్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది సో షీ డిడ్ కమెండబుల్ వర్క్ ఆల్సో టు ప్రిట్స్ ద లర్నింగ్ యాప్ ఆఫ్టర్ కోవిడ్ కోవిడ్ వచ్చినాక ఆల్ ఆఫ్ ఎస్ నో ఇట్ ఇస్ ఇట్ వాస్ మన స్టూడెంట్స్ లెర్నింగ్ అవుట్కమ్స్ చాలా డౌన్ అయ్యాయి పర్టికులర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా పిల్లలకి టీచర్స్ యాక్సెస్ లేకుండా ఉండింది ఆన్లైన్ క్లాసెస్ అన్నీ చేసినా కానీ ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఆన్లైన్ క్లాసెస్ ఇస్ స్టిల్ బిగ్ క్వశ్చన్ సో ప్రిన్సిపల్ గారు కూడా స్కూల్ స్టార్ట్ అయినాక స్కూల్స్ రీఓపెన్ అయినాక యూజువల్లీ ఎవ్రీ ఇయర్ కూడా చూసుకుంటా రెసిడెన్షియల్ స్కూల్స్ ఫిఫ్త్ గ్రేడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫిఫ్త్ గ్రేడ్లో వాళ్ళు చూసుకున్నప్పుడు ఎంట్రీ చూస్తే ఫార్టీ పర్సెంట్ స్టూడెంట్స్ వరకు దే హ్యావ్ సమ్ గ్రేడ్ లెవెల్ అవుట్కమ్స్ బట్ దర్ ఆర్ సిక్స్టీ క్లోస్ టు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ స్టూడెంట్స్ యూజువల్గా హూ డస్ నాట్ హ్యావ్ గ్రేడ్ లెవెల్ అవుట్కమ్స్ అంటే ఏంటంటే వాళ్ళకి ఆ క్లాస్ కావాల్సిన సామర్థ్యాలు లేవు దే ఆర్ స్టిల్ విచ్ గ్రేడ్ లెవెల్ అది ఫోర్త్లో ఉన్నారా థర్డ్ లెవెల్లో ఉన్నారా సెకండ్ క్లాస్ లెవెల్లో ఉన్నారా అనేది కమ్స్ త్రూ ఓన్లీ ఆఫ్టర్ డీటెయిల్ ఎగ్జామినేషన్ త్రూ బేస్ లైన్ కానీ అలా సో ఈ ప్రిన్సిపల్ గారు కూడా దట్ ఛాలెంజ్ షీ ఎక్స్పీరియన్స్ అయితే ఏం చేశారంటే ఆ ప్రాబ్లమ్స్ చూసిన తర్వాత పర్టికులర్లీ కోవిడ్ తర్వాత లెర్నింగ్ క్లాసెస్ బాగా పెరిగాయి కాబట్టి వాట్ షీ హస్ డన్ ఇస్ యూ వాంటెడ్ టు అడ్రస్ దిస్ ప్రాబ్లమ్ సో తను ఏం చేశారంటే ఫస్ట్ ఫస్ట్ స్టెప్గా షీ ఫార్మ్ టీమ్ అలాంగ్ విత్ దర్ జూనియర్ వైస్ ప్రిన్సిపల్ అండ్ కన్సర్న్ టీచర్స్ వర్ ఆర్ టీచింగ్ గ్రేట్ ఫైవ్ టు గ్రేట్ సెవెన్ సో ఆ టీమ్కి ఒక గోల్ సెట్ చేసుకున్నారు వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ద ఫౌండేషనల్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ ఫర్ గ్రేట్ ఫైవ్ టు గ్రేట్ సెవెన్ చిల్డ్రన్ ఎందుకంటే ఆ గ్రేట్ ఫైవ్ టు సెవెన్ చిల్డ్రనే స్కూల్లో కోవిడ్ వచ్చినప్పుడు సెకండ్ క్లాసు థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాస్ లెవెల్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వకపోతే దీని హైయర్ గ్రేడ్స్ వాళ్ళకి డిఫికల్టీ ఉందని సో షీ ఫార్మ్డ్ ఏ కమిటీ టు డీల్ విత్ దాట్ తర్వాత ఏం చేశారంటే యాజ్ ఎ కమిటీ దే హవ్ వర్క్ టుగెదర్ టు క్రియేట్ అ వీక్లీ ప్లాన్ ఫర్ రెమిడియల్ క్లాసెస్ ఫర్ ఎవరీ స్టూడెంట్ బేస్డ్ ఆన్ దే లెవెల్స్ అలా క్రియేట్ చేద్దామని డిసైడ్ చేసుకున్నారు అది ఆచరణలోకి తీసుకురావాలంటే వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దే షుడ్ నో వాట్ ఆర్ ద కరెంట్ లెవెల్స్ ఆఫ్ చిల్డ్రన్ సో దే హ్యావ్ డన్ బేస్ లైన్ అసెస్మెంట్ ఫర్ ఆల్ టూ ఫార్టీ స్టూడెంట్స్ ఇన్ దర్ గ్రేట్స్ ఫైవ్ టు సెవెన్ టు అండర్స్టాండ్ దర్ కరెంట్ లెవెల్స్ అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ ఎవ్రీ డే ఈవినింగ్ రెమిడియల్ క్లాసెస్ టైం పెట్టుకున్నారు వాళ్ళు సో ఒక పీరియడ్ రెమిడియల్ క్లాసెస్ లేకపోతే ఆ గ్యాప్ని బ్రిడ్ చేయడం కష్టము అని చెప్పేసి వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్నారు కాబట్టి ఒక పీరియడ్ రెమిడియల్ టైం పెట్టుకున్నారు పెట్టుకొని అందులో పిల్లల్ని గ్రూప్స్ డివైడ్ చేశారు ఆ గ్రూప్స్ ఎలా చేశారంటే వాళ్ళ లెవెల్స్ తగ్గట్టు గ్రూప్స్ చేశారు కొంతమంది ఆల్ఫాబెట్స్ రాని పిల్లలు ఉన్నారు కొంతమంది ఓన్లీ ఆల్ఫాబెట్స్ వచ్చి కానీ వర్డ్స్ చదవలేకపోతున్నారు కొంతమంది పారాగ్రాఫ్స్ వర్క్స్ చదవగలుతున్నారు కానీ కానీ ఫ్లూయింటి చదవలేకపోతున్నారు చిల్డ్రన్ ఆఫ్ డిఫరెంట్ లెవెల్స్ ఈ లెవెల్స్కి తగ్గట్టు సపోర్ట్ ఇవ్వకపోతే పిల్లల లెవెల్ తగ్గట్టు రెగ్యులర్ క్లాస్ రూమ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లోనే వెళ్తే అంత ఎఫెక్టివ్ ఉండట్లేదని ఒక రెమిడియల్ టైం టేబుల్ పెట్టుకున్నారు ఆ రెమిడియల్ టైం టేబుల్ గ్రూప్స్ లాగా చేసుకొని వాళ్ళకి సపోర్టివ్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది సో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈ సపోర్టివ్ ఇన్స్ట్రక్షన్ వల్ల మార్పు జరుగుతుందా లేదని తెలుసుకోవడానికి కూడా మళ్ళీ వాళ్ళు ఎవ్రీ మంత్ 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 ఎండింగ్ మళ్ళీ ఒక అసెస్మెంట్ చేసుకునే వాళ్ళు సో దాట్ ఈజ్ విత్ దేవర్ అండర్స్టాండింగ్ ఇస్ దేర్ ఏ ప్రోగ్రెస్ ఆర్ నాట్ యూజువల్ మనం ఏం చేస్తాం ఇంటర్వెన్షన్ స్టార్ట్ చేస్తాం ఇంటర్వెన్షన్ స్టార్ట్ చేసినాక ఒక త్రీ మంత్స్ తర్వాత ఎక్కడో అసెస్ మళ్ళీ అసెస్మెంట్ తీసుకుంటాం అప్పుడు దానివల్ల మనకు ప్రాబ్లం అవుతుందంటే ఈ ఇంటర్వెన్షన్ మనం చేస్తున్న వర్క్ అవుతుందా లేదా అనేది అర్థం కాదు త్రీ మంత్స్ తర్వాత మనకు అర్థం కాలేదు చాలామంది ఎక్కువ పిల్లలు ప్రోగ్రెస్ అవ్వట్లేదు కోర్స్ కరెక్షన్కి మళ్ళీ మనకు చాలా టైం పడుతుంది దానికంటే కూడా పీరియాడిక్గా చేసుకోగలిగితే బెటర్ అని చెప్పేసి ఎవ్రీ మంత్ ఎవర్ డూయింగ్ అసెస్మెంట్ టు స్టాండ్ స్టూడెంట్ లెవెల్స్ అండ్ ట్రాకింగ్ స్టూడెంట్ ప్రోగ్రెస్ ఎవరైతే ప్రోగ్రెస్ అయ్యారో వాళ్ళందరూ నెక్స్ట్ లెవెల్కి జంప్ చేయించి వేరే గ్రూప్ వేరే లెవెల్స్ గ్రూప్ చేశారు ఎవరైతే స్టూడెంట్స్ ఇంకా స్టిల్ వెనకపడున్నారో వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ టీచర్స్ పర్సనల్గా ఇస్తున్నారు సో దీనివల్ల ఏమైందంటే ఒక త్రీ మంత్స్లోనే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ గ్రేడ్ ఫైవ్ అండ్ క్లో గ్రేడ్ ఫైవ్ స్టూడెంట్స్ పారాగ్రాఫ్స్ అవ్వడం వరకు వచ్చేసారు So, allah 6th, 7th low, 50% students, so, stories So, that's a tremendous impact seen. So, again, what I want to highlight is how data can actually help full steps mattham how consistently it can lead to improvements. So, second very good example that I want to bring about, this is one example from Central Tibetan Administration. Uh, Tibetan government runs about 50 schools uh, for Tibetans in exile in India. In the low, Jampa uh, Nongdup, you know, headmaster Bailakupate's near uh, school near Mysore. సో వాళ్ళ స్కూల్లో ఏం చేశారంటే ఆఫ్టర్ కోవిడ్ పిల్లలందరూ కూడా మొబైల్ ఫోన్స్ అడిక్ట్ అయ్యారు అటెన్షన్ స్పాన్స్ తగ్గిపోయా అని చాలామంది మనం కూడా వింటూ ఉంటాం సో వీళ్ళు కూడా నోటీస్ చేశారు సో ఏం చేయాలి ఒకటి అటెన్షన్ ప్రాబ్లం వస్తుంది ఫోకస్ ఎక్కువసేపు ఉండలేకపోతున్నారు ఇంకోటి మొబైల్ ఫోన్ అడిక్షన్ కూడా ఉంది వీళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి దాట్ దట్ వాజ్ ద ఛాలెంజ్ దట్ దేవర్ థింకింగ్ సో ఆ తర్వాత ఏం చేశారంటే ఈ ప్రిన్సిపల్ గారు వాళ్ళ టీంతో కూర్చొని ఒక ఇంటర్వెన్షన్ ప్లాన్ చేద్దాం

అనే ఉద్దేశంతో దే థాట్ అలాంగ్ విత్ దే టీచర్స్ థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ పిల్లలందరికీ కూడా ఇటుబట్ అండ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ నేను నేర్పిద్దాం అని దే స్టార్టెడ్ డూయింగ్ ఇట్ సో అలా చేస్తూ చేస్తూ ఒక త్రీ ఫోర్ మంత్స్ ట్రై చేసిన తర్వాత వాట్ దే హ్యావ్ నోటీస్డ్ ఈ స్లోగా పిల్లలు ఆ క్లాస్ మ్యూజిక్ క్లాస్కి రావడం మొదలెట్టారు సో మ్యూజిక్ క్లాస్ రావడం మొదలు పెట్టారు వన్ అవర్ వరకు వాళ్ళు కన్సిస్టెంట్గా కూర్చొని ఆ మ్యూజిక్ అంత పిక్చర్లు మీరు చూడొచ్చు ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తూ దానికి కన్సిస్టెంట్గా దానికి ఇన్వాల్వ్ అవ్వడం మొదలు పెట్టారు సో గ్రాడ్యుయల్గా ఏమైపోయిందంటే దట్ బికేమ్ లైక్ సెకండ్ హాబీ ఫర్ దెమ్ ఫర్ దోస్ స్టూడెంట్స్ సో ఒక ప్రాబ్లమ్ ఆఫ్ అటెన్షన్ డెఫి డెఫిషియన్సీ అనేది కవర్ అవుతుంది ప్లస్ ఇంకొకటి అడిక్షన్ మొబైల్ అడిక్షన్ నుంచి బయటకు వచ్చి కొత్త క్రియేటివ్ టూల్ కూడా నేర్చుకొని మ్యూజికల్ ఎక్విప్మెంట్స్ అది కూడా నేర్చుకోగలిగారు సో దట్ ఈస్ వన్ బిగ్ థింగ్ అండ్ లాస్ట్లీ ఏంటంటే వాళ్ళు నవంబర్ ట్వంటీ ట్వంటీ టూలో ఆల్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ దే ఆల్సో పర్ఫార్మ్డ్ ఇన్ ద స్కూల్ ఈవెంట్లో అందరు కూడా ప్లే చేసి ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని అందరు డిస్ప్లే చేశారనమాట దట్స్ అ పాజిటివ్ థింగ్ వెన్ వీఆర్ ఆల్ స్ట్రగ్లింగ్ టు అండర్స్టాండ్ ఈ బిహేవియర్ ఇష్యూస్ని ఎట్లా అడ్రస్ చేయాలి అన్నప్పుడు క్రియేటివ్ ఎక్స్పెరిమెంట్ అగైన్ ద ఫుల్ సైకిల్ మనం చూసుకుంటే ఫస్ట్ ప్రాబ్లం ఏంటి ఐడెంటిఫై చేసుకున్నారు ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసుకున్న తర్వాత వాట్ ఆర్ యాక్షన్ స్టెప్స్ దట్ వీ విల్ డూ యాక్షన్ స్టెప్స్ ఆచరణ చేసిన తర్వాత చేంజ్ వస్తున్న తర్వాత కాన్స్టెంట్గా అబ్జర్వ్ చేసుకొని చేంజ్ రాకపోతే మళ్ళీ రీ ఈజ్ ఇన్ యాక్షన్ స్టెప్స్ దట్స్ అ హోల్ డేటా సైకిల్ ద జర్నీ ఆఫ్ స్కూల్ ఇంప్రూవ్మెంట్ యా సో వండర్ఫుల్ టు సీ ఎక్స్పెరిమెంట్స్ లైక్ దిస్ సో అయితే మనం అనుకున్నాము ఇప్పటిదాకా చూసాము డేటా డ్రివెన్ ప్లానింగ్ చేసుకుంటే బాగుంటుంది అని బట్ ఇట్ ఇస్ నాట్ వెరీ ఈజీ దీనికి ఒక డేటా డ్రివన్ కల్చర్ తీసుకొస్తేనే స్కూల్లో దెన్ ఇట్ కెన్ యాక్చువల్లీ హెల్ప్ అది స్లోగా 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 జర్నీ మనం ముందరికి తీసుకెళ్ళాలి సో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంటు హైలైట్ ఈస్ డేటా డ్రివెన్ కల్చర్ ఇన్ స్కూల్ మీన్స్ యూజింగ్ డేటా అండ్ ఎవిడెన్సెస్ రెగ్యులే టు మెడిటేషన్స్ రెగ్యులర్గా మనం డేటాను చూడకుండా డెసిషన్స్ తీసుకున్నామంటే దెన్ వీఆర్ బేసింగ్ ఆర్ డెసిషన్స్ ఆన్ హైపోత్సెస్ మన హైపాత్సలు తప్పవచ్చు తప్పైనప్పుడు దెన్ వీ విల్ నాట్ బీబుల్ టు టేక్ ద రైట్ యాక్షన్ ప్లాన్స్ సో అందుకే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు బి ఎవిడెన్స్ బేస్డ్ ఇన్ అవర్ డెసిషన్ మేకింగ్ రైట్ సో క్లుప్తంగా కొన్ని పాయింట్స్ డెసిషన్స్ ఆర్ మేడ్ ఆన్ బేస్డ్ ఆన్ డేటా దాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ క్రియేటింగ్ డేటా డ్రివెన్ కల్చర్ అజెంషన్స్ కానీ స్టోరీస్ మీద కంప్లీట్గా వాటి మీద ఆధారపడకుండా ఎంతవరకు వీలైతే అంతవరకు ఎవిడెన్సెస్ గ్యాదర్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ కొన్ని కొన్నిసార్లు మన పాత ఎక్స్పీరియన్స్ వలన మనకు ఎక్కడో కొన్ని స్కూల్స్ చూడడం వలన ఆ స్కూల్ అలా జరిగింది కాబట్టి అదే అజమ్షన్ పెట్టుకొని వెళ్తూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మనకు ఆరు స్కూల్లో ఆ గ్రాస్ రూట్ సిచ్యువేషన్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ రీజన్స్ మైట్ బి వెరీ డిఫరెంట్ ఇన్ బోత్ స్కూల్స్ సో ఎవ్రీ వన్ కలెక్ట్స్ డేట్ అండ్ యూజర్సీస్ టు ఇంప్రూవ్ స్టూడెంట్ అవుట్కమ్స్ అందరూ కూడా కలెక్ట్ చేసిన తర్వాత వాట్ కెన్ వీ డూ టు ఇంప్రూవ్ స్టూడెంట్ అవుట్కమ్స్ ఆ అనాలిసిస్ అనేది టీచర్స్ దగ్గర నుంచి హెడ్ మాస్టర్ దగ్గర నుంచి అందరూ కూడా ఆ కల్చర్ ఎం ఎంకరేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండ్ లాస్ట్లీ డేటా ఇస్ జస్ట్ నాట్ నెంబర్స్ ఇట్స్ ఆల్సో అబౌట్ అబ్జర్వేషన్స్ అండ్ కాన్వర్జేషన్స్ డేటా కలెక్ట్ చేసినాక దాని మీద మనం చర్చ చేయకుండా దాని మీద వాట్ యాక్షన్స్ టు వీడ్యూ అని చేయకపోతే యాజ్ గుడ్ యాజ్ నాట్ కలెక్టింగ్ దట్ డేటా ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం కాబట్టి డేటా కలెక్ట్ చేసుకోండి డేటా కలెక్ట్ చేసుకున్న తర్వాత అసలు డేటా నుంచి మనం ఏం చూస్తున్నాం ఏం పాజిటివ్స్ వస్తున్నాయి ఏం ప్రాబ్లమ్ ఏరియాస్ వస్తున్నాయి సో ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కాన్వర్జేషన్స్ విత్ ఎవరీవన్ సో దట్ ఎవ్రీవన్ ఫీల్స్ ద నీట్ యూస్ డేటా రెగ్యులర్లీ రైట్ సో దీస్ ఆర్ వెరీ క్రిటికల్ పాయింట్స్

సో ఆ ట్రస్టింగ్ కల్చర్ ఉంది నో డేటా ఈస్ ఫర్ యూజింగ్ టు ప్లాన్ ఫర్ ఇంప్రూవ్మెంట్స్ అనేది మనం తీసుకొచ్చి తక్కువ ఉన్న పర్ఫార్మెన్స్ పర్లేదు ఇట్ ఈస్ ఓకే లెట్ లేటెస్ట్ థింక్ అబౌట్ వాట్ వీ కెన్ డూ టు మేక్ ఇట్ బెటర్ అని టీచర్స్ కూడా పీన్లేజింగ్ కాకుండా వాళ్ళు మనం చేయగలిగినప్పుడు దెన్ దెర్ విల్ బి లాట్ ఆఫ్ అథెంటిసిటీ ఇన్ డేటా కలెక్షన్ ప్రాసెస్ అండ్ యూజేస్ ప్రాసెస్ దట్స్ అ వెరీ క్రిటికల్ థింగ్ అండ్ లాస్ట్లీ టు సమ్మరైజ్ ఇచ్చిన పిక్చర్ చాలా చెప్తుంది మనం డేటా చూసినప్పుడు కొన్నిసార్లు పెద్ద ప్రాబ్లమ్స్ కనిపిస్తుంటాయి అమ్మో ఇన్ని పెద్ద ప్రాబ్లమ్స్ ఎంత పెద్ద ఇష్యూ మనం సాల్వ్ చేయాలనుకుంటాం అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు స్టార్ట్ స్మాల్ ఈవెన్ ఒక స్మాల్ స్టెప్ మొదలెట్టినా కానీ జస్ట్ లైక్ దట్ ప్లాంట్ మనం మొదలెట్టినప్పుడు ఇట్ మైట్ బి స్మాల్ సీడ్ అక్కడి నుంచి మొదలై పెద్ద వృక్షంలాగా తయారవుతుంది అలానే స్మాల్ స్మాల్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్స్ దట్ వీ డూ ఇన్ అవర్ స్కూల్స్ యూజింగ్ డేటా కెన్ లీడ్ ట స్కూల్ వైడ్ చేంజ్ ఇన్ ఫ్యూ ఇయర్స్ టైం ఒక హెడ్ మాస్టర్ కొన్ని చేంజెస్ తీసుకొస్తారు సబ్సిక్వెంట్ ఇంకో హెడ్ మాస్టర్ కొన్ని చేంజెస్ తీసుకొస్తారు Con improvement is a constant journey. I so, let us not worry about the big problems. Let us see what small steps can we take uh, in uh, making sure that improvements are happening. So, that it will lead to big changes. So, that is one thing I want to uh, leave all of you with. If possible, in your schools please also try these four steps in your school. You can begin with a simple analysis on uh, attendance data. ఇప్పుడు చూస్ టూ ఆర్ త్రీ స్టాఫ్ మెంబర్స్ యూ కెన్ వర్క్ యూ విత్ అనాలిసిస్ టు వర్క్ ఆన్ ద అనాలిసిస్ ఏదో గ్రేడ్ అనేది తీసుకోవచ్చు మీ ప్రాక్టీస్ కోసం కాబట్టి చూసుకొని ఫస్ట్ స్టెప్ మనం అనుకున్నట్టు వాట్ ఆర్ ద పాజిటివ్ థింగ్స్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్ ఏరియాస్ చూసుకోండి ఏ ప్రాబ్లం ఆ ప్రాబ్లమ్ ఏరియాలో ఎందుకు వస్తున్నాయి కాజెస్ తెలుసుకోండి ఆ తర్వాత దాన్ని అడ్రస్ చేయడానికి మనం ఏం చేస్తే యాక్షన్ స్టెప్స్ బాగుంటాయి యూ కెన్ ఆల్సో ట్రై దిస్ విత్ ఇన్ యువర్ ఓన్ స్కూల్స్ విత్ ఇన్ విత్ యువర్ టీచర్స్ అండ్ ట్రై దిస్ ప్రాసెస్ ఫర్ యువర్ సెల్ఫ్ ఇఫ్ ఇట్ వర్క్స్ ఫర్ యూ దెన్ యూ కెన్ ఆల్సో ఇట్ ఫర్ అదర్ డేటా

కార్యక్రమాలు అంటే పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తే ఇక్కడ నింపి నింపు పంపు అనే స్లోగన్ బాగా ఫ్లోట్ అవుతుంది ఫీల్లా ఎందుకంటే ఏ డేటా కావాలన్నా ఆ డేటా మా స్కూల్ హెడ్ మాస్టర్స్ కానీ ఆ టీచర్స్ దగ్గర ఉన్న డేటాను సేకరించి పిల్లలకు సంబంధించింది కావచ్చు పేరెంట్స్ సంబంధించింది కావచ్చు మిడ్ డే మీల్స్ సంబంధించి కావచ్చు వేరియస్ ఆస్పెక్ట్స్ దే విల్ డూ అండ్ దే విల్ ఆ డేటాను పైకి పంపడం అనేది అది యాప్ ద్వారా పంపుతున్నారు కొందరు నెట్ ద్వారా పంపుతున్నారు వివిధ పద్ధతుల్లో రాయడం ద్వారా పంపుతున్నారు దే డూయింగ్ బట్ ఇక్కడ సిగ్నిఫికెన్స్ ఏంటంటే మన డేటా మన పాఠశాల ఉన్న డేటా హౌ బెస్ట్ వీఆర్ యూజింగ్ మన పర్పస్ పైకి పంపడం అనేది ఒక అంశం ఓకే డెఫినెట్గా అది అవసరం ఉంటుంది కానీ మన పర్పస్లో ఎంతవరకు యూజ్ చేసుకుంటున్నాము హౌ ఎఫెక్టివ్ వీఆర్ యూజింగ్ దట్ అవైలబుల్ డేటా ఆ డేటాను మనము స్కూల్ డెవలప్మెంట్కు లేకుంటే స్కూల్ ఇంప్రూవ్మెంట్కు లేకుంటే చిల్డ్రన్ లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్కు ఎలా వినియోగించుకుంటున్నాం బిహేవియల్ ఇప్పుడు చెప్పినట్టు బిహేవియల్ ఇష్యూస్ సే కోవిడ్ వలన ఇట్లా డిస్కనెక్ట్ కావడం అయింది అందరు కూడా ప్రోన్ టూ నెట్ చూడడం మొబైల్ అడిక్షన్ సో ఇక్కడ బిహేవియల్ ఇష్యూస్ కూడా వచ్చాయి నాట్ ఓన్లీ ద అకాడమీ సో ఇలాంటి విషయాలు తీసుకున్నప్పుడు ద ఫోర్ ఇంపార్టెంట్ స్టెప్స్ మేక్ అబ్జర్వే అంటే అబ్జర్వేషన్స్ ద్వారా కూడా డేటా విల్ హ్యాక్ క్యాన్ హ్యావ్ దట్ డేటా వైఎల్ మేకింగ్ అ రౌండ్స్ వెరీ అంటే డేటా షుడ్ బీ ఇన్ క్వాంటిటేటివ్ ఆర్ ఇన్ క్వాలిటేటివ్ టర్మ్స్ ఇన్ ఇన్ఫార్మల్ వే ఆర్ ఫార్మల్ ఓకే సో ఇప్పుడు చిల్డ్రన్ డేటా ఉంటుంది అచీవ్మెంట్ డేటా దట్ విల్ బి ఇన్ క్వాంటిటేటివ్ ఓకే మీరు బిహేవియల్ ఇష్యూస్ ఉంటాయి దట్ విల్ బీ వెరీ ఫార్మల్ మీరు రౌండ్స్ కొట్టేటప్పుడు క్లాస్ రూమ్స్ చూసేటప్పుడు మనకు కనపడుతూ ఉంటాయి సో దిస్ క్యాన్ బి అన్ వెరీ కేర్ఫుల్లీ ఐడెంటి అనలైజ్ ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లమ్ అండ్ వాట్ ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు పాజిబుల్ రీజన్స్ అనలైజ్ చేయడం సో దాని తర్వాత ఫాలోఅప్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ వాట్ క్యాన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అటువంటివి దిస్ అ ఫోర్ మేజర్ స్టెప్స్ అనేది మనము క్షుణ్ణంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది సో ద డేటా డ్రివన్ అనేది హౌ ఇంప్రూవ్మెంట్కు స్కూల్కు రిలేట్ చేయడం మన దగ్గర ఉంది ప్రస్తుతం అది చిల్డ్రన్ ప్రొఫైల్లో కావచ్చు పేరెంటల్ ప్రొఫైల్లో కావచ్చు ఇంతకు ఒక విఎం బంజారా స్కూల్ గారు హెచ్ఎం గారు కూడా మీరు ఇంతకుముందు చూసిన బెస్ట్ సక్సెస్ స్టోరీలో కనపడుతుంటుంది అది హౌ బెస్ట్ అనాలిసిస్ ఆఫ్ డేటాను హౌ ఈ యూటిలైజ్డ్ ఫర్ స్కూల్ ఇంప్రూవ్మెంట్ అనేది మనకు కనపడింది సో అట్లా ఎవరి వాళ్ళు ఆ పాఠశాలలో ఆ డేటాను యూజ్ చేసుకోవడం అనేది జరిగితే డెఫినెట్గా విత్ ఎవిడెన్స్ బేస్డ్గా ముందుకు పోవడానికి అవకాశం ఉంది సో స్కూల్ డెవలప్మెంట్ దాంట్లో పురోగతి కావడానికి అవసరం అవకాశం ఉంది సో హియర్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ యాజ్ ఎ స్కూల్ లీడర్ ఇన్స్ట్రక్షన్ లీడర్షిప్ డెఫినెట్గా జరగాల్సిన ప్రక్రియ అండ్ వీ హ్యావ్ టు డెవలప్ దట్ కల్చర్ బిల్డింగ్ యూ హ్యావ్ టోల్డ్ సెవెన్ యాస్పెక్ట్స్ ఈ సెవెన్ ఆర్ట్స్ వర్క్స్లో ప్రస్తుతం ఇన్స్ట్రక్షన్ లీడర్షిప్కు డేటా డ్రివన్గా ఉంటే అది ఇంప్రూవ్మెంట్కు దోహదం చేస్తుంది అదేవిధంగా కల్చర్ అది ఒక అడాప్ట్ కల్చర్గా సాంప్ర అంటే ఆ సాంప్రదాయాలు మంచి సాంప్రదాయాలు మన పాఠశాలల్లో ఇంపాయిప్ కావాల్సిన అవసరం ఉంటుంది సో హౌ బెస్ట్ వీ కెన్ డూ దిస్ వన్ అనేది యు హ మంచి కొన్ని కేస్ స్టోరీస్ స్టోరీస్తో కూడా రావడం జరిగింది అండ్ ఆఫ్ కోర్స్ ఆ యూ యు బోత్ స్కూల్ ఏదైతే ఉందో జరిగిందో అది వీఆర్ డూయింగ్ మన స్కూల్స్లో కూడా మన పాఠశాల కూడా జరుగుతుంది బికాస్ ఎఫ్ఎల్ఎన్ ఇస్ డూయింగ్ దట్ వన్ అండ్ ఆల్సో ఉన్నది ప్రోగ్రాంలో డేటా యూ హ్యావ్ కానీ ఆ డేటాను కేర్ఫుల్గా మనం ఇక్కడ మీ లెవెల్లో అనలైజ్ చేసుకోవడము మీ పాఠశాలలో మీ స్టాఫ్ తోటి టేకింగ్ ద స్టేక్ హోల్డర్స్ అందరు స్టేక్ హోల్డర్స్ను మీది దగ్గర తీసుకోవడం అనే కాన్ఫిడెన్స్లో తీసుకోవడం అనేది డిసిషన్ మేకింగ్ ప్రాసెస్లో వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేయడం అనేది వెరీ ముఖ్యమని నేను భావిస్తున్నాను ఐ హోప్ డెఫినెట్లీ దిస్ లెక్చర్ దిస్ టాక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ యు ఫోకస్డ్ తప్పకుండా ఈ పా నింపు పంపు అనే కాకుండా డిసిషన్ మేకింగ్ ప్రాసెస్లో విక్రేంద్రీకరణ డీసెంట్రలైజేషన్ ప్రాసెస్లో జరగాల్సిన ప్రక్రియ సో హౌ బెస్ట్ వీ క్యాన్ డూ అట్ అవర్ స్కూల్ లెవెల్ అండ్ హౌ యూ క్యాన్ ఇంప్రూవ్మెంట్ డెఫినెట్లీ ఐ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ ప్రమోద్ యూ హ్యావ్ ఐడెంటిఫైడ్ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ ఇది తప్పకుండా మా పాఠశాలలో ఇంప్లిమెంట్ చేస్తారని నేను భావిస్తున్నాను వన్స్ అగైన్ ఆన్ ఇపో ఆఫ్ ద స్కూల్ లీడర్షిప్ అకాడమీ ఐ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఫార్ బీయింగ్ విత్ అస్ అండ్ మీ యొక్క కృషి ఏంటంటే కేవలం ఈ లెక్చరే కాకుండా యు ఆర్ కాన్స్టెంట్లీ కొలాబరేటింగ్ విత్ స్కూల్ లీడర్షిప్ అకాడమీ Uh, in uh, teacher uh, capacity building of the school aids and also in developing certain yeah. modules, Thank and you. also we are working together in the rangareddy district. Yeah. Thank you Thank once you. again on the behalf of the School Leadership Academy SERT, yeah. uh, 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 Thank, Thank you, you. -sar, Thank you uh, one and all for being Thank with you. us. Yeah. Namaskar